హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుంటి నాగరాజు. వెల్కమ్ టు గుంటి నాగరాజు యూట్యూబ్ ఛానల్, గుంటి నాగరాజు ఫేస్బుక్. ఈ రోజు బషీర్ మాస్టర్ గారికి కొంతమంది చాలా మంది రకరకాల ఇంటర్వ్యూ చేశారు. ఈ రోజు ఆయన నిజస్వరూపం, ఆయన వ్యవహారం, అసలు ఆయన గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఆయన చేసే దోపిడి, ప్రాంకు, అన్ని రకాల వ్యవహారాలు నేను డైరెక్ట్, ఎందుకంటే ఆయన గురించి నాకు పూర్తి తెలుసు కాబట్టి నేను అడిగి మీకు చెప్తాను. మీరు అడగలేని క్వశ్చన్ నేను అడుగుతాను. హాయ్ ఫ్రెండ్స్, బషీర్ మాస్టర్ వెల్కమ్ టు నాగరాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ బషీర్ మాస్టర్ ఏదో ఒకటి అయితే రాకేష్ మాస్టర్ కి నీకు మధ్యలో మీ ఇద్దరు మధ్య ఏంటి ఏంటి గురువు శిష్యుడు ఆ మధ్య మీరు డి షో మీద ఇద్దరు కొట్టుకున్నారు కదా, మళ్ళీ ఎప్పుడు కలిసారు, ఎందుకు కలిసారు? ఆ డి షోలో జరిగింది జస్ట్ ఎంటర్టైన్మెంట్, చిన్న కలహతతో విడిపోయినాం, మళ్ళా ఇద్దరం కలిసి కలిశాం. ఎందుకు కలిశారు? కేవలం ఇది మీ ఇద్దరు కూడా ఒకళ్ళు వాడుకోవడం కోసమే నేను అంటున్నాను. నువ్వు అట్లా అనుకుంటే నేనేం చేయను? నువ్వు రాకేష్ మాస్టర్ ను వాడుకోవడం కోసమే ఆయన దగ్గరికి పోయావు అని అంటాను. నువ్వు అనుకో, నేనేమైతే అనుకోలేక నేనైతే మా కాలటానికి వెళ్ళాను, కలిశాను. రాకేష్ మాస్టర్ మన సరిపోయినప్పుడు కూడా ఆయన నువ్వు వెళ్ళడం కోసమే నువ్వు వాడికి పోయి జేజీలు కొట్టావు అని అంటాను. నువ్వు అనుకో, నాకేంది, జనాలు అయితే అనుకోవట్లేక జనాలు ఎక్కడ కలిసినా మంచిగా చేసినావు అంటారు. నువ్వు చాలా మందికి ఆఫర్స్ ఇస్తా ఆఫర్స్ ఇస్తా అంటున్నావు, అసలు ముందు నీకే ఆఫర్ లేదుగా, నువ్వు నీకే ఎక్కడ ఉన్నాయి ఆఫర్లు? నాకు ఆఫర్ లేదని నేను నీకు చెప్పినా వాళ్ళకి చెప్పినా, నా వంతు సహాయం నేను చేస్తున్నాను. సహాయం కాదు, నీకు అసలు ముందు నువ్వు మాట్లాడితే ఆఫర్ ఇస్తా అంటున్నావు. సినిమా ప్రాజెక్ట్ చేస్తావా? సినిమా ప్రాజెక్ట్ చేస్తున్నా, యూట్యూబ్ ప్రాజెక్ట్ చేస్తున్నా, సాంగులు చేస్తా. యూట్యూబ్ లో ఆఫర్ ఇవ్వడం కూడా ఒక ఆఫరేనా అమ్మాయిలకి? వాళ్ళని తీసుకోమను మరి, వాళ్ళని ప్రతి ఒక్క దానికి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆఫర్ ఇస్తాను, ఆఫర్ ఆఫర్ నేను ఆఫర్ ఇస్తున్నాను, ఆఫర్ ఇస్తున్నా అని ఎక్కడ చెప్పలేదు. అవకాశం ఇస్తున్నా, అవకాశం గుంటూరు నాగరాజు ఎల్ల ఇచ్చిన నాకు సినిమా సినిమా ఇచ్చిన. నువ్వే ఇందాక ఇంటర్వ్యూ ఇది వేరే ఇంటర్వ్యూ, ఇది వేరే ఇంటర్వ్యూ, సంబంధం లేదు. గుంటూరు నాగరాజు సినిమా గుంటూరు నాగరాజు అంటే ఎవరో తెలియదు. నువ్వు సినిమా అవకాశం నువ్వు డెవలప్మెంట్ కావడం కోసం, నువ్వు డబ్బులు సంపాదించుకోవడం కోసం గుంటూరు నాగరాజు వాడుకున్నావు అని అంట. గుంటూరు నాగరాజు అంటే ఎవరో నాకు తెలియదు, చెప్పు సమాధాన కట్టు చెప్పు. ఫ్రెండ్స్, గుంటూరు నాగరాజు అంటే గుంటూరు నాగరాజు నువ్వు వాడుకున్నావు అని అంట. నువ్వు బషీర్ మాస్టర్ వాడుకున్నావు అని నేనంట. సరే ఓకే, మరి టిక్ టాక్ స్టార్ని పేరున్న వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నావు అంటే నీకు డబ్బులు సంపాదించుకోవడం కోసం. మామూలుగా రోడ్డు మీద ఎంతమందో కళాకారులు ఉన్నారు, వాళ్ళని తీసుకోవచ్చుగా. టిక్ టాక్ లో ఫేమ్ అయిన వాళ్ళని తీసుకుంటున్నావు. టిక్ టాక్ లో ఫేమ్ అయిన తీసుకుంటేనే జనాలు చూస్తున్నారు, నార్మల్ వాళ్ళని తీసుకుంటే జనాలు చూడట్లే. మాట్లాడండి ఫ్రెండ్స్, మీరు చూడండి ఫ్రెండ్స్, నువ్వు కామెడీ చేయకుండా సీరియస్ కొడుతున్నా. మనం మాట్లాడితే నేను అవకాశం ఇస్తున్నా అని బిల్డప్ కొడతా. అసలు పేరు నువ్వు ఆల్రెడీ వాళ్ళ పేరుండే, నువ్వు అవకాశం ఇచ్చేది బొంగు. వాళ్ళకు ఉండేది సోషల్ మీడియా ఓన్లీ చిన్న చిన్న వాటిలో ఉంటుంది. యూట్యూబ్ లో ఫేమస్ కావాలంటే నాతో చేస్తే ఫేమస్ అవుతారని చెప్పి వస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే ఇక ఒక నిమిషం క్వశ్చన్ గుర్తు అట్లా అయితే అయిపోయి డౌట్ వచ్చింది. రాకేష్ మాస్టర్ బతుకున్నప్పుడు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ అసలు వాళ్ళు బతుకున్నంత కాలం అడిగిపోయారు, చచ్చిపోయాక దినాలు చేశారు. దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? బతుకున్న తర్వాత దినాలు చేశారు, చచ్చిపోయిన తర్వాత దినాలు చేశారంటే ఇక బతుకున్నప్పుడు ఆయన ఎట్లాగా ఇల్లు ఎంతగానంగా హెల్ప్ చేసినా ఆయన తీసుకోలేదు, డబ్బులు అడిగితే కూడా చాలు అనేటోడు. శేఖర్ మాస్టర్ హెల్ప్ చేస్తాడు చాలా సార్లు అన్నాడు, నాతో కూడా చెప్పిండు వాళ్ళు చేస్తానంటే కూడా నేను పట్టించుకోలేదురా అన్నాడు. శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ మనస్తత్వం మంచిదే, కానీ వాళ్ళు పిలవటం ఎందుకు రాలేదంటే శేఖర్ మాస్టర్ పిలిచిండు, సత్య మాస్టర్ పిలిచిండు, జాని మాస్టర్ పిలిచిండు, మీకు సపోర్ట్ చేస్తాం, డబ్బులు ఇస్తాం అని అన్నారు. కానీ ఈయన ఏంటంటే మాట ఎక్కువ, నోరు ఎక్కువ మాస్టర్, చాలు నేనేంద్రా నాయక్ అనేటోడు. రాకేష్ మాస్టర్ అసలు చనిపోవడానికి కారణం ఏంటి? రాకేష్ మందే, కొంతమంది హత్య చేశారు, చంపారు, గుద్దారు అని అంటున్నారు. వంద మంది వంద రకాలు అనుకున్న మా మాస్టర్ చనిపోవడానికి కారణం ఓన్లీ మందే, లోపల ఖరాబ్ అయిపోయింది మొత్తం. రాకేష్ మాస్టర్ గురువు గారు ఇప్పటికి నీకు? రాకేష్ మాస్టర్ గురువు అంటే నాకైతే గాడ్ గిఫ్ట్ దేవుడు, నాకు ఎవరు గురువు లేరు. ఇక నేను డి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాస్టర్ అని పిలిచింది ఆయన ఒక్కనే కాబట్టి ఆయనే గురువు అనుకున్నా నేను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఇంటర్వ్యూ అంత ఒకటే ఫ్రెండ్స్, మేమంతా అందరు తెలవంది ఏముంది జరగలే ఉపదేశం ఎలా ఫ్రెండ్స్. మీకేమన్నా బషీర్ మాస్టర్ గురించి క్వశ్చన్లు అడగాలి, బిస్టి కింద క్వశ్చన్లు రాయండి, అదే క్వశ్చన్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ అడిగి పరుగు తీస్తా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.